అమరావతిని రాహుల్ గాంధీ గారు ఒక ఈ రాష్ట్రంలో దేశంలో ఒక ముఖ్యమైన సందేశం పంపడానికి అన్నదాతనే ఈ దేశానికి మూలపురుషుడు అన్నదాతనే ఆయన మంచి బాగోగులే దేశం యొక్క బాగోగులు సమాజం యొక్క బాగోగులు అనే సందేశాన్ని మరొకసారి 20 సంవత్సరాల తర్వాత ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో ఈ రోజు మధ్యలో పుట్టమంటారు సమావేశం ఏర్పాటు చేసింది ఆరో తేదీ ఈ ఆరో తేదీ సమావేశానికి చాలా సెంటిమెంటల్ వాల్యూ ఎందుకంటే గతంలో 22 23 సంవత్సరాల కింద సోనియా గాంధీ గారు రైతు కుటుంబాల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల వాళ్ళందర్నీ పరామర్శించాం ఇక్కడ దాదాపు జనగాములు హజర్బత్తులు పరకాలు షాయంపేటలు రేగొండలు ఐదు ప్లేసులలో పరామర్శించి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు రైతుల గురించి తీసుకున్న దాఖలాలు మనకు తెలుసు ఈరోజు చెప్పాలంటే చాలా ఉంది ఎందుకంటే మనం మాట్లాడుకోవచ్చు కానీ ఏంటి అంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల మళ్ళీ తర్వాత ఇక్కడ మన అనంతపూర్లో పెద్ద బహిరంగ సభ ఇక్కడ పరామర్శించడం అక్కడ బహిరంగ సందర్భం అధికారంలో ఆ సంవత్సరం 2004లో దేశంలో రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పురోహం తీసుకొచ్చిన నేల ఊరుగలింది ఇది సెంటిమెంటల్ అంతకుముందు ఆ తర్వాత బీసీ సమావేశం కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఈరోజు జనసమిత కూడా పాల్గొంది ఈరోజు రైతుల అవస్థ చాలా చాలా చెప్తారు అన్నీ ఉన్నాయి మనం మాట్లాడుకున్నాం పెద్దవారు ఉన్నారు అక్కడి నుంచి వచ్చారు ఇంకా చాలా విషయాలు కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ చేయబోయేది తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పినాయి చేయకుండా మిగిలినవి చాలా ఉన్నాయి దురదృష్టం ఒక్కటే 560 రూపాయల మద్దతు ధర ఉన్న వరి దాదాపు 1560 రూపాయల మద్దతు ధర 10 సంవత్సరాలు ఈ 8 సంవత్సరాల్లో ఏంది 1560 మద్దతు ధర 1960కి వచ్చినా 1300కు 1400కు మాత్రమే అమ్ముకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఈ మోడీ గారి ప్రభుత్వంలో దాన్ని బట్టి చూడండి మొట్టమొదటిసారి చరిత్రలో ఈ దేశంలో రుణమాఫీ చేసిన చరిత్ర మరి సోనియా గాంధీ గారి ప్రభుత్వంలో అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసింది అందులో అత్యంత ఎక్కువ రుణమాఫీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతేకాదు ఈ నియమ నిబంధనలకు లోబడి రాని రైతులందరికీ కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతి రైతుకు అదనంగా 5000 రూపాయలు ఎవరికైతే అందుబాటులో రాలేదు వాళ్ళకు కూడా ఇచ్చారు లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ మీకు బాగా తెలుసు కాటన్ సీడ్ 1800 నుంచి 5670కి తగ్గించిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు అదేవిధంగా ఫెర్టిలైజర్స్ చాలా సబ్సిడీల మీద ఇచ్చాం మద్దతు ధరలకు సబ్సిడీల మీద ఇచ్చాం ఇవన్నీ చేశాం కానీ ప్రభుత్వం చెప్తుంది కానీ చేయట్లేదు అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నేపథ్యంలో రైతు బాగలేకపోతే దేశం బాగుండదు సమాజం బాగుండదు 65% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాము 65% ప్రజల బాగోగులు జీవన ప్రమాణాలు పడిపోతూ ఉంటే చూస్తూ ఉరుకునేది కాంగ్రెస్ పార్టీ కాదనే మూల విశ్వాసంతో ఈరోజు రాహుల్ గాంధీ గారు బలపడే వరంగల్ వస్తున్నారు ఈ నేపథ్యంలో పట్ల ఈ సభ విజయవంతం చేయడానికి ఇక్కడ మరి మాణిక్యం గారు సెక్రటరీ గారు ఇంకా అందరికీ ఇద్దరు వచ్చారు వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి మొదటిసారి కాకపోయినా ఇటువంటి సమావేశాలు మాత్రం మొదటిసారి అనుకుంటాం బహుశా ఏదేమైనా ఇక్కడ మనం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మీటింగ్ జరిగింది నెహ్రూ గారి మీటింగ్ జరిగినాయి ఆ తర్వాత ఇందిరాగాంధీ మీటింగ్లు 2-3 జరిగినాయి తర్వాత రాజీవ్ గాంధీ గారి 3 సమావేశాలు జరిగినాయి ఆ తర్వాత సోనియా గాంధీ గారి 2-3 సమావేశాలు జరిగినాయి రాహుల్ గాంధీ గారు కూడా ఎలక్షన్లో వచ్చారు ఆ తర్వాత అంతకుముందు వచ్చారు ఏదేమైనా ఈ మీటింగ్ ఒక ప్రత్యేక సందర్భం ఈ రాష్ట్ర భవిష్యత్తుకు దేశ భవిష్యత్తు కోసం ఒక సందేశం ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం శుభ సూచన ఎందుకంటే 1980లో మెదక్లో ఇందిరాగాంధీ గారి పోటీ చేసినప్పుడు ఆ తర్వాత దేశ పరిస్థితులు మారి అప్పటికే మనకు 2-2 రాష్ట్రాల్లో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎక్కడ లేదు ఆ దేశ పరిస్థితి మారింది అధికారంలో కాంగ్రెస్ వచ్చింది అదేవిధంగా 2004లో ఈ మీటింగ్ల తర్వాతనే ఈ సెంటిమెంట్ ద్వారానే దేశంలో రాష్ట్రంలో మరి అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ తర్వాత ఇవాళ రైతును ఆదుకోకపోతే ఇంకా చేసేది దేశాన్ని ఆదుకోలేదు అందుకే రైతు రాజ్యమే మా ధ్యేయం రాహుల్ గాంధీతోనే ఇది సాధ్యం అనే మాట మేము ఒక సందేశం తీసుకుపోవచ్చు
మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుతున్నాం. ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి వ్యవసాయం మీద, ప్రభుత్వాలు చేసినాయి ప్రభుత్వాలు చేయని మాట మర్చి ఏంటో ఉన్నాయి, చాలా ఉన్నాయి మాకు కాన్ఫిడెన్స్.